Genesis chapter 15. ఆదికాండం 15వ అధ్యాయము. And reading from verse 1. మొదటి వచనం. After these things the word of the Lord came unto Abram in a vision saying, Fear not, Abram, I am thy shield and thy exceeding great reward. And Abram said, Lord God, what wilt thou give me, seeing I go childless, and the steward of my house is this Eliezer of Damascus? And Abram said, Behold, to me thou hast given no seed, and lo, one born in my house is mine heir. And behold, the word of the Lord came unto him, saying, This shall not be thine heir, but he that shall come forth out of thine own bowels shall be thine heir. మొదటి వచనం నుంచి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడుకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడినై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్త ఎగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అగును అని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచిన వాడు నీకు వారసుడు అగును అని చెప్పెను. ఓకే, now what is God's what does Abram say? Abraham em cheptunnadu kada, you have not given me an heir. Deva nivu naku santanamunu ivvaledu ani cheptunnadu. And so God says you will have somebody that will come out of your loins. Ni garbhavasamunu puttabovu varasudu niku kalugutadu ani devudu telichadaniki. What is that called? A promise. Dinini em antnamu, oka vaagdhanam antunnam. Say a promise. A promise. But there is a process to turn a promise into a possession. Oka vaagdhanamunu swatantrinchukodam kosam oka pratyekamaina vidhanamu unnadi. Now the promise, ఆ వాగ్దానము, హస్ టు బికమ్ ఏ పిక్చర్ ఇన్సైడ్ యు, నీ అంతరంగంలో ఒక దృశ్యముగా మార్చబడాలి. అండ్ యు షుడ్ హోల్డ్ ఆన్ టు దట్ పిక్చర్, ఆ చిత్రమును నువ్వు చూస్తూ ఉండాలి. ఇన్ ద ఫేస్ ఆఫ్ ఆల్ నెగటివ్ ఇన్ఫర్మేషన్ అండ్ నెగటివ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ నెగటివ్ ఎక్స్పీరియన్సెస్, ప్రతికూలమైనటువంటి అనుభవాల్లోను, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోను, ఇబ్బందుల్లోను ఆ చిత్రమును మాత్రమే నువ్వు చూస్తుండాలి. సో వాచ్ వాట్ గాడ్ డస్ to Abraham. కాబట్టి అబ్రహాం జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. Verse 5. ఐదో వచనము. And he brought him forth abroad and said, Look now toward heaven and tell the stars if thou be able to number them. And he said unto him, So shall thy seed be. ఐదో వచనము. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగున అగును అని చెప్పెను. So what is God doing? దేవుడు ఏం చేస్తున్నారు? God is now painting a picture for Abram. దేవుడు అబ్రహాము కొరకు ఒక దృశ్యమును చిత్రీకరిస్తున్నారు. Stop crying. ఏడవడము ఆపండి. టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమును తీసుకోనండి. అండ్ స్టార్ట్ మెడిటేటింగ్ ఆన్ ఇట్ టు ఫార్మ్ ద పిక్చర్ దట్ గాడ్ వాంట్స్ యు టు సీ. నీవు చూడాలని దేవుడు కోరుకున్నటువంటి ఆ చిత్రమును చూడడానికి అంతరంగంలో ఆ దృశ్యమును నిర్మించుకోవాలి. ఐ డోంట్ నో ఇఫ్ యు అండర్స్టాండ్, మీరు గ్రహిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ వెన్ యు లిసన్ టు వర్డ్స్, మీరు మాటలను విన్నప్పుడు, వర్డ్స్ paint pictures, మాటలు మనకి దృశ్యములను చిత్రీకరిస్తాయి. Words can give you faith or words can inject fear. ఆ మాటలు మనకు విశ్వాసాన్ని కాని భయాన్ని కాని కలిగిస్తూ ఉంటాయి. If you are surrounded with people that are always talking negative about life, ఎల్లప్పుడూ జీవితం గురించి ప్రతికూలంగా మాట్లాడుతున్న వ్యక్తులతో మీరు సహవాసం చేస్తుంటే, I will guarantee you that you will come out of that meeting and that fellowship time talking negative. మీరు కూడా ఆ సహవాసం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతికూలంగానే మాట్లాడుతూ ఉంటుంటారు. Why? ఎందుకు? Because you've been hearing negative things. ప్రతికూలమైన విషయాలు వింటూ ఉన్నారు కాబట్టి. If you have all your friends around you that are talking about how they lost their job and how the conditions and the situations are so bad, they have tried everywhere, none of them is getting a job, I can guarantee you, you're going to stay with that picture. I don't think I'll get a job. మీ స్నేహితులందరూ కూడా సమకూర్చబడి వారు ఏ విధంగా ఉద్యోగాన్ని కోల్పోయారో, ఏ విధంగా ప్రతికూలంగా పరిస్థితులు ఉన్నాయో వారు మాట్లాడుతూ ఉంటుంటే, వారితో మీరు సహవాసం చేస్తుంటే వారిలో ఎవరు ఉద్యోగం పొందుకోలేరు, మీరు కూడా పొందుకోలేని స్థితిలో ఉంటారు. And maybe one of you saying, I'm not looking, I don't look all that beautiful, nobody will marry me. మీలో కొంతమంది అనవచ్చు, నేను అంత అందంగా లేను కాబట్టి నన్ను ఎవరు పెళ్లి చేసుకోరు అని చెప్పారు. Everybody that has come and looked at me has rejected me. నన్ను చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నన్ను తిరస్కరించారు. And so you have this image of I will never be accepted. నన్ను ఎవరు అంగీకరించరు అనే దృశ్యం నువ్వు కలిగి ఉంటావు అంతరంగంలో.
అయితే నువ్వు ప్రార్థిస్తున్నావు, విత్తనం నాటుతున్నావు, వాక్యాన్ని పలుకుతున్నావు, నిరీక్షిస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, నథింగ్ సీమ్స్ టు చేంజ్, ఏది కూడా మార్పు కలగట్లేదు. ఎందుకో తెలుసా? యు హావ్ ఎన్ ఇమేజ్ ఇన్సైడ్ యు దట్ సేస్ నోబడీ ఇస్ గోయింగ్ టు రిసీవ్ యు, ఎవరు కూడా నన్ను అంగీకరించరు అనే చిత్రంను కలిగి ఉన్నావు కాబట్టి, ఆల్వేస్ మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇమేజ్ దట్ యు హోల్డ్ ఇన్సైడ్ యు. నువ్వు అంతరంగంలో చూసే ఆ దృశ్యాన్ని బట్టి మాత్రమే నువ్వు ముందుకు వెళ్తుంటావు ఎల్లప్పుడూ. సో వెన్ సంబడీ కమ్స్ టు సీ యు, ఎవరైనా నిన్ను చూడడానికి వచ్చినప్పుడు, దట్ ఇమేజ్ ఇస్ వర్కింగ్ అగైన్స్ట్ యు సో దట్ దట్ పర్సన్ విల్ రిజెక్ట్ యు. నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఆ దృశ్యం చెప్తుంది, ఆ వ్యక్తి నిన్ను తిరస్కరిస్తాడు అని చెప్పి. మై ఫ్రెండ్ లిసన్ టు మీ, స్నేహితులారా వినండి, గాడ్ మేడ్ యు, దేవుడు నిన్ను తయారు చేశాడు. అదర్స్ మే సే యు ఆర్ అగ్లీ, నువ్వు వికారంగా ఉన్నావని ఇతరులు చెప్పవచ్చు, బ్యూటిఫుల్ టు గాడ్, కానీ దేవునికి నువ్వు అందమైన వ్యక్తివి. గాడ్ హస్ మేడ్ సంబడీ అవుట్ దేర్ దట్ విల్ అప్రిషియేట్ దట్ బ్యూటీ, నీ అందాన్ని మెచ్చుకోగలిగినటువంటి ఒక వ్యక్తిని దేవుడు నీ కొరకు తయారు చేశాడు. హల్లెలూయా. డు యు నో సంథింగ్, మీకు ఒక విషయం తెలుసా? థింగ్ బ్యూటీ విల్ ఆల్వేస్ be superior to ugliness. ఎల్లప్పుడూ కూడా ఈ వికారం కంటే అందం చాలా గొప్పదే అనుకోకండి. By the way, I should not even be using the word ugly. నేను వికారం అనే మాట కూడా వాడకూడదు ఇక్కడ. Some people seem to look more beautiful than others. కొందరు కొంతమంది కంటే అందంగా కనబడతారు అంతే. And especially in our country they think, well, because they are fairer they have an advantage. ఆ మన దేశంలో ముఖ్యంగా కొంచెం తెల్లగా ఉంటే వారికి మంచి అందం ఉంది అనుకుంటూ ఉంటారు. So you're depending on the flesh. మనం శరీరంపైన ఆధారపడుతూ ఉంటున్నాం. But the God that we worship, మనం ఆరాధించే దేవుడు, is the God that made you. దేవుడే మనల్ని తయారు చేశాడు. And he made you so black and so dark that you're darker than black. అయితే నీవు ఆ చీకటి కంటే లేకుండా నలుపు కంటే నలుపు ఉండడం కోసం గానీ పలానా అందంగా ఉండడం చేశాడు. అయినను కూడా నువ్వు అందంగా ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. I mean, you know, black is beautiful. నలుపు కూడా అందమే. హల్లెలూయా. గమనించండి. You got to say I am beautiful. నేను అందమైన వ్యక్తిని అని చెప్పాలి. I look good. నేను అందంగా కనబడతాను. And I will have the right man in my life as my husband because God is bringing that man. దేవుడు ఆ వ్యక్తిని నా జీవితంలో తెస్తున్నాడు కాబట్టి సరైన భర్త నా జీవితంలోకి వస్తాడని చెప్పాలి నీవు. చూడండి. You are working with God. నువ్వు దేవునితో పాటు కలిసి పని చేస్తున్నావు. How many know that Rachel was more beautiful than Leah? ఆ లేయా కంటే రాహేలు అందమైన స్త్రీ అని ఎంతమందికి తెలుసు? Correct. I have a question. ఒక ప్రశ్న. Who got married first? ఎవరికి మొట్టమొదటిగా పెళ్లి? When God is involved, it doesn't matter how you look. దేవుడు కార్యం చేస్తున్నప్పుడు నువ్వు ఎలా కనబడినా కూడా విషయం కాదు. Hallelujah. Hallelujah. Come on, shout hallelujah. Hallelujah. You see, the devil is always wanting us to look at the negative side of our lives. మన జీవితంలో ప్రతికూలమైన దృశ్య వైపు చూడడం కోసం అపవాది ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తుంటాడు. To behold the negative image. ఆ ప్రతికూలమైన దృశ్యం చూడడానికి ప్రయత్నిస్తాడు. Because of the negative image inside us. అంతరంగంలో ఆ ప్రతికూలమైన దృశ్యమును బట్టి. It doesn't matter how much you pray. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తున్నా కూడా. Because that image contradicts the image that God has. దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ చిత్రమును ఆ చిత్రం వ్యతిరేకిస్తుంది కాబట్టి. You can't see a miracle manifest in your life. నీ జీవితంలో అద్భుతం సంభవించడం నువ్వు చూడలేకపోతున్నావు. God desires for you to get married. నీకు వివాహం కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. God desires for you to have a job. నువ్వు ఉద్యోగం పొందుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. God desires for you to be prosperous. నువ్వు వర్ధిల్లాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. God desires for your marriage to be good. నీ వైవాహిక జీవితం చక్కగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. God desires for you to be healed. నువ్వు స్వస్థత నొందాలి అని దేవుడు కోరుకుంటున్నారు. Whatever God desires. దేవుడు ఏదైతే కోరుతున్నారో. God already sees it. దేవుడు దాన్ని ముందే చూస్తున్నాడు. The question is. అంటే ప్రశ్న ఏమిటంటే. Do you see that? నీవు దాన్ని చూస్తున్నావా? My husband doesn't love me. నా భర్త నన్ను ప్రేమించడండి. He doesn't care for me. ఆయన నన్ను పట్టించుకోనడు. He doesn't look after me. ఆయన నన్ను సరిగా చూడరు. He is just so selfish. చాలా స్వార్థపరుడు ఆయన. And no matter what I do, he doesn't love me. నేను ఏమి చేసినా కూడా నన్ను ప్రేమించడానికి వాక్యమును పలుకుతూ ఉండగా ఇట్ ఇస్ ద ప్రాసెస్ త్రూ విచ్ ఇట్ కెన్ చేంజ్ ది ఇమేజ్. ఈ విధానము ద్వారా మన అంతరంగంలో దృశ్యమును మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ ది ఇమేజ్ డస్ నాట్ చేంజ్, ఒకవేళ ఆ దృశ్యము మార్చబడకపోతే, ఇట్ ఇస్ difficult for the miracle to manifest. అద్భుతము నీలో ప్రదర్శించబడడము కష్టమవుతుంది. Hallelujah. How many understand what I'm teaching you? ఎంత మందికి అర్థమవుతుంది బోధించడం? Hallelujah. Hallelujah. The image that you have,
నీవు కలిగి ఉన్నటువంటి ఈ చిత్రము must line up with the image that God has for the miracle to manifest. అద్భుతం జరగడం కోసం దేవుడు కలిగి ఉన్నటువంటి చిత్రముతో ఏకీభవించాలి. You can be praying for healing. మీరు స్వస్థత కొరకు ప్రార్థన చేస్తుండవచ్చు. Prosperity. అభివృద్ధి కొరకును. Breakthrough. ఆ గొప్ప విడుదల కొరకును. To get married. లేదా వివాహం కోసమును. Or your marriage relationship which is not all that great. లేకుంటే గొప్పగా లేనటువంటి నీ వైవాహిక జీవితం చక్కగా ఉండాలని చెప్పి కావచ్చును. When you are praying about these things. అంటే వీటి గురించి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు Remember this. గుర్తుంచుకోండి ఇది. Don't just go and beg and cry. దేవుని దగ్గరికి వెళ్లి అడుక్కొని అలా ఏడవకండి. Get into the word. వాక్యంలోనికి వెళ్ళండి. And see what God says. దేవుడు చెప్పే దానిని చూడండి. My God says that I need to prosper. నేను వర్ధిల్లాలి అని దేవుడు మాట్లాడుతున్నారు. My God says. నా దేవుడు సెలవిస్తున్నాడు. Whatever I put my hands unto. నేను ఏ కార్యము చేసినను కూడా prosper. అది వర్ధిల్లుతుందని సెలవిచాడు. My business will prosper. అనగా నా వ్యాపారము తప్పకుండా వర్ధిల్లుతుంది. My competition నా పోటి అనేది may have more influence. వారికి ఎక్కువ ప్రభావం ఉండనవచ్చు. They may have more money. వారికి ఎక్కువ డబ్బులు ఉండనవచ్చు. They may have a better advantage over me. నాకంటే గొప్ప భాగ్యములు వారికి ఉండనవచ్చు. I don't care. నేను పట్టించుకోనను. Because on my side ఎందుకనగా నా వైపున somebody that is greater than who is on their side. వారి వైపున ఉన్న వారికంటే గొప్పవాడు ఉన్నాడు. So my business కాబట్టి నా వ్యాపారము will definitely prosper. తప్పకుండా వర్ధిల్లుతుంది. What is the picture you have inside you? కాబట్టి ఎలాంటి చిత్రం నువ్వు కలిగి ఉన్నావు అంతరంగంలో? The picture that you have inside you is what will be produced in your life. నీ అంతరంగంలో నువ్వు కలిగి ఉన్నటువంటి ఈ చిత్రమే నీ జీవితంలో నీకు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి హల్లెలూయా హల్లెలూయా. సహోదరి కూడా మరి స్వస్థతను పొందుకొని ఉన్నారు. తన ఛాతి భాగంలో మరి గడ్డలాగా ఏర్పడి చీము నెత్తురు కలిపి మరి రావడం జరిగింది. ప్రతిరోజు కూడా 3 నెలలుగా తన మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి డ్రెస్సింగ్ చేయించుకుని మరి వస్తూ ఉన్నారు. మరి తన పరిస్థితిని గురించి మరి పాస్టర్ మలియన్ గారు ఆరాధనలో ఒక మాట విడుదల చేశారు. ఎవరైతే గడ్డలతో బాధపడుతున్నారో దేవుడు వారిని ముట్టి స్వస్థపరుస్తాను, అది తొలగించి వేస్తున్నారని. ఆ మాటను స్వీకరించినటువంటి సహోదరి తర్వాత దినము ఉదయకాలం మరి చూసుకున్నప్పుడు అది కంప్లీట్గా అది ఎండిపోయి మరి రక్త చీము కారకుండా ఆగిపోయి ఆ గడ్డ కూడా సంపూర్ణంగా మాయమైపోయింది. దేవుడు సంపూర్ణంగా ముట్టి సహోదరిని స్వస్థపరిచారు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. Turn with me to 2 Corinthians chapter 10 please. రెండవ కొరింథీ 10వ అధ్యాయం తెరుచుకుందాం. 2 Corinthians chapter 10. రెండవ కొరింథీ 10వ అధ్యాయము. And look at verse 5. ఐదవ వచనం చూద్దాం. Casting down imaginations and every high thing that exalteth itself against the knowledge of God and bringing into captivity every thought to the obedience of Christ. దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చేరపట్టి సంపూర్ణ విధేయత కలిగి సిద్ధపడి ఉన్నాము. Now it says casting down imaginations. ఊహలను పడద్రోయాలని వాక్యం ఉంది. What is an imagination? అయితే ఈ ఊహ అనగా ఏమిటి మరి? An imagination is an image in your mind. ఆలోచన ఊహ అనేది మన చిత్రంలో కలిగినటువంటి మన మనసులో కలిగిన చిత్రము. Correct? Do you believe what I'm saying? Let me give you an example. Oka udaharanam cheptanu. If I say car, nenu car ani cheppinappudu, do you see the spelling car inside your mind? Nee manasulo car ane spelling chustunara? Or do you see an object with 4 tires? Ledha nalugu tyre tho unnatvanti oka chitramunu chustunara? You see the picture, right? Aa chitramunu chustunnam manam. Now if I say it's a black car, nalla caru ani nenu cheppinappudu, everybody had a different color when I said car. Na karana gana ragaragala vyaktulu ragaragala kallala car chustaru. Through the use of my words, na matalni nenu maatadam dwara, I've used it as a paint brush and I've changed the color on the screen of your mind. Nenu paint brush laga danni vaadesi nenu color maarchesanu aa car yokka color ni. Is that correct? Nijamena adi? Now if I said it's a Mercedes, nenu Mercedes ani cheppinappudu, what's happened? Everybody has changed the picture. Andari manasulo chitram maaripothundi. Can you see that? Chustunara? Imagination is an image that is in your mind. కాబట్టి ఈ ఊహ అనేది మన మనసులో మనం కలిగి ఉన్నటువంటి ఒక చిత్రమై ఉన్నది. ఇక్కడ ఏం సెలవిస్తుంది చూడండి. Casting down imaginations. ప్రతి ఆలోచనను పడద్రోసి. And every high thing that exalteth against the knowledge of God. దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోయాలి. That means every thought, every image in the mind. ప్రతి తలంపు, ప్రతి ఆలోచన, ప్రతి చిత్రము. Does not line up with the word of God. దేవుని వాక్యముతో ఏకీభవించనిది ఉంటే. Has to be brought down into captivity adi cheraga teeskonabadali to the obedience of Christ. Kristunaku lobadinatlaga danini cheyali. Now get this, chudandi vishayanni. If the miracle or if the promise has to become a possession, oka vaagdanamu neelo swatantrinchabadali ani korukunte, the image that you now behold
behold. ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి ఆ చిత్రం అనేది which is not in line with the word of God. దేవుని వాక్యానుసారం కలిగినటువంటి ఈ చిత్రము has to be replaced by the image produced by God's word. దేవుని వాక్యం వల్ల కలుగుతున్నటువంటి ఆ చిత్రము ఆ స్థలంలోకి రావాలి. Question is, how does God see? ప్రశ్న ఏంటంటే దేవుడు ఏమి చూస్తున్నాడు? What does his word say? ఆయన వాక్యము ఏమి సెలవిస్తుంది? Whatever his word says. ఆయన వాక్యము ఏదైతే సెలవిస్తుందో is what God sees. దానినే దేవుడు చూస్తున్నాడు. Did you listen to what I said? విన్నారా నేను చెప్పిన మాట? Whatever God says is what God sees. దేవుడు ఏదైతే చెబుతాడో దానినే దేవుడు చూస్తాడు. Jesus came. యేసుక్రీస్తు వచ్చాడు. Preaching the gospel. సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. Which is called good news. ఆ సువార్త లేదా శుభవార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన ఏమన్నారు తెలుసా? Come to preach good news to the poor. బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాను అన్నారు. You don't have to be broke another day in your life. అనగా మరొక దినమును విరిగిన స్థితిలో ఉండవలసిన అవసరం లేదు నీ జీవితంలో. He came preaching, you don't have to be sick another day in your life. మరొక దినమును రోగంతో ఉండవలసిన అవసరం లేదు అని చెప్తూ వచ్చాడు. He came preaching, you don't have to be in bondage another day in your life. మరొక దినమును బంధకాల ఉండవలసిన అవసరం లేదు అని చెప్తూ వచ్చాడు ఆయన. He was preaching. ఆయన ప్రసంగిస్తుండగా what was he doing? ఆయన ఏం చేస్తున్నాడు? He was painting a new picture. నూతనమైన చిత్రమును ఆయన పెయింట్ చేస్తున్నాడు. He was giving them a vision. వారికి దర్శనమును ఇస్తూ ఉంటున్నాడు. He was giving them a hope. వారికి నిరీక్షణను కలిగిస్తున్నాడు. Words are very important. మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. Through the words that are preached. ప్రసంగించబడే ఈ మాటల్ని బట్టి people's lives are affected. ప్రజల జీవితాలు ప్రభావితం చెందుతాయి. When the trend spies said we can't take it. మనం దాన్ని సాధించలేమని 10 మంది వేగుల వారు చెప్పినప్పుడు everybody saw an image inside. అందరూ కూడా వారి అంతరంగంలో ఒక చిత్రం చూశారు. The spies said we will die. మనం చనిపోతాము అని వేగుల వారు అన్నారు. Because of that picture in their mind. వారి మనసులో వారు కలుగున్న ఆ చిత్రమును బట్టి the Bible says they cried all night. బైబిల్ బోధిస్తుంది వారు రాత్రంతా ఏడ్చారు. Thinking that their wives and their children would be killed. వారును వారి భార్యలను వారి పిల్లలను చనిపోతారని వారు ఆలోచన చేస్తూ ఏడ్చారు. Their response was based on a picture. ఒక చిత్రం యొక్క ఆధారంగా వారి యొక్క ప్రతిస్పందన వచ్చింది. కాబట్టి వారు ఎలాంటి చిత్రం చూశారు? A picture of them never going into the promised land. వారు ఎప్పుడు కూడా వాగ్దాన దేశానికి వెళ్ళలేము అనే చిత్రమును చూస్తూ ఉన్నారు. నేనే చెప్పాను, the picture, the image you behold, నీ అంతరంగంలో నువ్వు చూసే ఆ దృశ్యము చిత్రం అనేది controls your movement. నీ కదలికల్ని పరిపాలించేదిగా ఉంటుంది. When you say I can't, నేను చేయలేను అని అన్నప్పుడు and when you see a picture of impossibility, అసాధ్యముకు సంబంధించిన చిత్రం చూస్తున్నప్పుడు and you agree with your doctor that you will die with that sickness, అనారోగ్యంతో చనిపోతావని చెప్తున్నప్పుడు డాక్టర్ తో నువ్వు ఏకీభవించినప్పుడు I don't care how much you pray, నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా కూడా the miracle will not manifest. ఆ అద్భుతము నీ జీవితంలో సంభవించదు. You have to understand, మీరు అర్థం చేసుకోవాలి, you have to participate with God for the miracle to manifest. అద్భుతము ప్రదర్శించబడడానికి నువ్వు దేవునితో పాటు కలిసి పని చేయాలి. How do I participate? నేను ఏ విధంగా పాలుపంచుకుంటాను దేవునితో పాటు? I have to take the promise. నేను వాగ్దానమును తీసుకోవాలి. And understand the promise is what God sees. ఆ వాగ్దానమును దేవుడు చూస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. And what God sees, I got to see. దేవుడు ఏదైతే చూస్తున్నాడో దాన్ని నేను చూడాలి. And in the face of all negative impressions. ఈ ప్రతికూలమైనటువంటి ఈ ఆలోచనలు ఉన్న స్థలములోను negative circumstances. ప్రతికూలమైనటువంటి సందర్భాల్లోను and negative statements. ప్రతికూలమైన మాటల మధ్యలోను I have to take hold of them. ఆ వాగ్దానాలు తీసుకోవాలి. Pull them down to captivity. వాటిని నేను చెరగా తీసుకొని to the obedience of Christ. క్రీస్తుకు విధేయతగా తీసుకురావాలి. And I must constantly work on building the image that God sees. దేవుడు చూస్తున్నటువంటి ఆ చిత్రమును చూసే ఆ విషయాన్ని ఎల్లప్పుడూ నా అంతరంగంలో కలిగి ఉండాలి. Amen. Amen. So Jesus came preaching another image. కాబట్టి యేసుక్రీస్తు మరొక చిత్రమును గురించి ప్రకటిస్తూ వస్తున్నారు. Initially when you hear that, ఆరంభంలో ఆ మాటలు విన్నప్పుడు how can that be? అది ఎలా సాధ్యమని అనిపిస్తుంది. Unregenerate mind, yendukanaga rupantaram chendinatvandi manasu, your state of being dead spiritually, aatmiyanga mrutu chendina sthitilo unnam, cannot comprehend what Jesus is preaching. Ee manasu devudu yesukrisu maatladutunna maatalni ardham chesukolegapothundi. Ayana antunadu, if you can believe, meeru nammagaligithe all things are possible. Meeku samastham saadhyame annadu. Hallelujah. Hallelujah. If you can do what believe. మీరు నమ్మగలిగితే అన్నాడు. Believing is నమ్మడం అనేది the ability to see. చూడగలగడానికి ఉన్న సామర్థ్యమై ఉన్నది. Hallelujah. Hallelujah. You got to see what God sees. దేవుడు చూసే దాన్ని నువ్వు చూడాలి. Now he said to Peter, ఆయన పేతురుతో చెప్పాడు, cast your net in the deep. లోతును నడిపించి వలలు వేయండి అన్నాడు. For a drought.
చేపలు పట్టడానికి ఫర్ ఎ లార్జ్ క్యాచ్ విస్తారమైన చేపల రాశికి చూడండి వాట్ డిడ్ జీసస్ సీ యేసుక్రీస్తు ఏమి చూసాడు జీసస్ సా యేసుక్రీస్తు చూసాడు దిస్ ఇస్ ఇన్ ది రియల్మ్ ఆఫ్ ది స్పిరిట్ నౌ ఆత్మ లోకంలో ఉన్నటువంటి కార్యం అది ఇప్పుడు casts his net in the deep petru lotraku velli vala veyadamu and while he is pulling it in atanu lagutu untundaga he sees a lot of fish there vistaramaina chepalu yesu christu chusadu hang on chudandi ok sari what is the image that peter has ante petru kunnatavanti drushyamu chitram emiti it will not happen idi eppudu jaragadandi anna chitramu nobody fishes during daytime apagati vela evaru kuda chepalu pattaru ani chitram daniki ainanu prabhuva nee mata choppuna what do you think jesus preached yesu christu emi prasangichadu anukuntaru meeru I believe Jesus preached abundance. యేసు క్రీస్తు సమృద్ధి గురించి ప్రసంగించడం నమ్ముతున్నాను నేను. He said, I've come to give you life and give it how? Abundantly. మీకు జీవమును అది సమృద్ధైన జీవము ఇవ్వడం కోసం వచ్చానని యేసు క్రీస్తు అన్నారు. Jesus was demonstrating abundance. యేసు క్రీస్తు ఇప్పుడు ఆ సమృద్ధిని ప్రదర్శిస్తూ ఉన్నారు. Say hallelujah. Hallelujah. Amen. Amen. So you got to align your seeing with God's seeing. దేవుడు చూసే ఆ విషయంతో మీరు చూసే దృశ్యమును ఏకీభవించేలా చేయాలి. Initially your mind will reject it. ఆరంభంలో నీ మనసు దాన్ని తృణీకరిస్తుంది. But if you will believe. అయితే నువ్వు నమ్మగలిగినట్లయితే. Somebody shall believe. Believe. And hold on to the picture. ఆ దృశ్యమును నువ్వు చూడగలుగుతూ ఉంటే. And the image aa chitramunu chustunte it will manifest in due time adi tagina kaalamlo neelo pradarshinchabadutundi it may not manifest immediately ventane adi nijrubam dalchakapovachu kaani joshua aina annadu yehoshua it's yours idi needi annadu 7 days before it became his aithe yedu tanadi kaaka mundu yedu rojula munde cheppadi maatani the time it took to change the promise into a possession was 7 days aa vaagdanamu nijrupam dalchadaniki patinatvandi kaalamu 7 rojulai unnadi so there is a time also involved in this kaabatti dinilo kaalamu ane visham kuda untundi and what you have to understand meer em ardham cheskovalante is that during that time ee kaalamu ane samayamlo you have to be careful that the devil and circumstances and people and situations will not rob you of that image aa chitramunu prajalu gaani paristhithulu gaani apavadi gaani manasu గాని ఆ చిత్రమును దొంగిలించకుండా మనం జాగ్రత్త పడుతుండాలి ఆ చిత్రమును మనం పొందుకొని ఉన్నప్పుడు నేను ఎలా ఆ విషయాన్ని చూడగలుగుతుంటాను ఆయన అన్నాడు యెహోషువా మెడిటేట్ ఆన్ మై వర్డ్ డే అండ్ నైట్ దివారాత్రములు నా వాక్యమును ధ్యానం చేయుము అని చెప్పాడు దాని అర్థం ఏమిటి ఇట్ మీన్స్ వైల్ యు మెడిటేట్ వైల్ యు రీడ్ ద స్క్రిప్చర్ అనగా నువ్వు వాక్యమును చదువుతూ ఉండగా ఆ వాగ్దానమును నువ్వు తీసుకొని ఉండగా ఫిల్ యువర్ మైండ్ విత్ ఇట్ దానితో నీ మనసును talk it దానిని మాట్లాడు say it over and over again మళ్ళీ మళ్ళీ చెప్పాలి దానిని and while you do it let the image be formed అలా చేస్తుండగా ఒక చిత్రము రూపొందించబడాలి అంతరంగంలో and during that time ఆ కాలములో between placing a demand on the promise aa vaagdanamunu nuvu swatantrinchukodaniki aa samayamlo taking delivery of the promise aa vaagdanamunu nuvu swatantrinchukodam ledha pondukodam aa samayamlo in that time frame aithe daniki deeniki madhyalotvanti samayamlo meditating aa vakyamunu dhyanam chestu undamu which means what dhanartham emiti keep seeing the picture aa chitramunu chustu undali hallelujah hallelujah your body is sick nee shariramlo anarogyam unnadi while you hold on to the scripture aithe vakyamunu nuvu chustu undunaga your eyes ni kallu mosukoni undaga you see yourself out of bed nuva padukalo nunchi bayitku vachinattuga chustundali eyes healed ne swastha parchabaddattuga nu chustundali your kidneys being healed ni mootra pindalu swastha parchabaddattuga chustu untunta you got to see the image nuva chitramunu chudali because that's what god sees endukanaga devudu danine chustadu kabatti build the image aa chitramunu nirminchukovali saying what god says devudu cheppina matalu cheputu chitram nirminchukovali nenu yogamala swastha parchabaddavanni stripes I'm healed aina debbal dwara swasthatam undi unnanu confession is not repeating scripture like a parrot repeat oka chilaka vale mano matalni palakadam kaadu vakyamnu palakadam anaga confession is been given to us to aid us in the process of meditation dhyanamulo manaku sahayakaranga undadam kosam devuni vakyam palakadam ane vishayam unnadi so it is through the process of confession akabatti devuni vakyamnu palakadam ane ee vidhanamulo build the image manamu chitramunu nirminchukuntu undali so in Proverbs chapter 4 samithulu 4va adhyayamulo he says this ee vidhanga cheptu unnadu all right you go ahead and read verse 20 through 22 na kumaruda na matalu alakimpumu na vakyamulaku nee cheviyagumu na kannula eta nundi vaatini toligi poniyagumu nee hrudayamandu vaatini badramu chesukonumu dorikina vaaniki avi jeevamunu vaari sarva shariramunaku aarogyamunu ichunu okay
my son, attend to my words. నకుమడ నా మాటలు ఆలకించుము. Incline thine ears unto my sayings. నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. Let them not depart from thine eyes. నీ కన్నులేట నుండి వాటిని తొలగించుకొని యొగ్గుము. Keep them in the midst of thine heart. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. దేని గురించి మాట్లాడుతున్నాడు? Through these processes. ఈ విధానముల ద్వారా you are meditating. నువ్వు ధ్యానము చేస్తున్నావు. And through meditation. ఈ ధ్యానము ద్వారా you are building an image which is in line with what God said. దేవుడు చెప్తున్న మాటతో ఏకీభవించే చిత్రమును నువ్వు నిర్మించుకుంటూ ఉంటున్నావు. If you want a breakthrough in your business. నీ వ్యాపారంలో నీకు విజయం కావాలనుకుంటే when you close your eyes. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు you're saying God will make me prosperous. దేవా నన్ను వర్ధిల్లచేయు అని అడుగుతున్నావు. You said Lord I will bless you. దేవా నిన్ను సన్నుతిస్తున్నాను. That you can be a blessing to the nations. దేవా నువ్వు చెప్పావు నన్ను ఆశీర్వదిస్తానని చెప్పి వాస్తవంగా ఉండడానికి you're confessing that scripture. కళ్ళు మూసుకుని ఉంటుండగా వాక్యాన్ని పలుకుతుంటున్నావు నీవు. You don't see one man coming once an hour into your store. అయితే గంటకు ఒకసారి ఒక వ్యక్తి మీ స్టోర్ లోకి రావడం చూడవు నీవు. Thank you Lord. I see my store flooded with customers. ఆ కస్టమర్స్ తో ప్రభువా నా స్టోర్ నింపబడిందని స్తుతి చెల్లిస్తున్నాను. I don't have enough time Lord to meet everybody. ఆ ప్రతి ఒక్కరిని కలవడానికి నాకు సమయం కూడా దొరకలేదు. Everybody is coming and taking those clothes off the hanger. ఆ అందరూ కూడా వచ్చి ఆ హ్యాంగర్ లో ఉన్నటువంటి క్లోత్స్ తీసుకుంటున్నారు. They're taking all the stock because they want it. అందరూ కూడా స్టాక్స్ కావాలి కాబట్టి ఆ స్టాక్స్ తీసుకుంటారు. All the stores around me have nobody visiting. నా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ స్టోర్స్ ని ఎవరు కూడా దర్శించట్లేదు. Come on talk to me somebody. I'm seeing that image. నేను ఆ చిత్రమును చూస్తున్నాను. But wait. చూడండి. You got to hold on to it not for a minute, not for 2 minutes until you take delivery of that miracle. ఒకటి రెండు నిమిషాల వరకు కాదు గాని అది నిజ రూపం దాల్చినంత వరకు ఆ చిత్రమునే చూస్తుండాలి. So through the day. కాబట్టి రోజంతా you've written it down on a piece of paper. ఒక పేపర్ పైన నువ్వు రాసుకుంటూ అవదాని. You're walking alone somewhere you're reading that and you're building that picture. ఒంటరిగా నడుచుకున్నప్పుడు దాన్ని చదువుతూ నీ మనసులో నింపుకుంటూ అవదాని. And somebody comes to you. అయితే ఒకరు నీ దగ్గరికి వస్తారు. And they begin to talk. నీతో మాట్లాడుతూ ఉంటారు. They're in the same line of business. అవారు ఇలాంటి వ్యాపారమునే కలిగి ఉంటారు. And they say brother it is not working man. అవారంటారు ఇది చాలా కష్టం అండి. Things have changed. మారిపోయినాయి పరిస్థితి. Today the market is really bad. ఇది చాలా కఠినంగా ఉంది మార్కెట్. Everybody is having a hard time. అందరూ కూడా కష్టాలు కలిగి ఉన్నారు. You know what you got to do? అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? Brother, I'm busy. నేను చాలా బిజీగా ఉన్నాను సోదరా. నేను వెళ్ళాలి. You know, I can't spend time now. I got some other engagement. నాకు వేరే పనులు ఉన్నాయి చెప్పాలి. Because you don't want that image to be polluted. ఎందుకనగా ఆ చిత్రము మలినం కావడం నీకు ఇష్టం లేదు కాబట్టి. Words paint pictures. ఎందుకనగా మాటలు చిత్రమును నిర్మిస్తాయి కాబట్టి. Hallelujah. Hallelujah. Come on, hallelujah. Hallelujah. Mr. Brother, sir. Friend please I got to go asnetra nenu vellipovali and meet with people that say it might be difficult but I am winning in life idi kashtam unnapudu kuda na jeevithalo vijayam sadhisthanu ane vaarito meer cheripovali every store may be closed but mine will be flooded with customers aithe customer tho na store poorthiga nimpabadtundi ane maatlu cheppali everybody may have a downturn but mine is going upwards andariki kuda gaddu paristhithi undavachunu kada nadi perugutu untundani cheppagalali meditate on it day and night he said adiva raatramlo dhyanam cheyivu ani cheppadu this is not a religious exercise idi మతపరమైనటువంటి ఒక సాధన కాదు. This is a spiritual experience. ఇది ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం అయి ఉన్నది. God has given us. దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. To build the right image of victory, success, blessing, prosperity and health. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు. మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి నూరంతర ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మనం రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, రాజ్యము దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనము నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములను మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది. ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములు అవ్వండి. మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడదాం. దేవుని మిమ్మల్ని దీవించుగాక.